కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టులో ప్రభుత్వమే అప్పీల్ చేయాలి. ప్రభుత్వానికి కాంట్రాక్ట్ లెక్చరర్ల విజ్ఞప్తి. తెలంగాణ సర్కారు హయాంలోనే ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని టీఎస్ఎంఎస్టీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కొండయ్య మహేష్ అభిప్రాయపడ్డారు. అపరిష్కృతంగా ఉన్న సర్వీస్ రూల్స్, పీఆర్సీ సమస్యలు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలోని పరిష్కరించబడ్డాయని పేర్కొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని శనివారం వారు కలిసి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 62 మందికి విదేశీ విద్య ఉపకార వేతనాలు మంజూరు. బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు కేవి రమణాచారి. రోజైన ఈఎంఐ కటింగ్, నేటి నుంచి అన్ని రోజులు నాట్ సేవలు, ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీలు పెంపు, అమలోకి ఇండియన్ పోస్ట్ సవరించిన ఛార్జీలు, ఐసీఐసీఐ బ్యాంక్ ఉచిత లావాదేవీల సంఖ్య పరిమితం, నేటి నుంచి అమలోకి కీలక నిబంధన, బకాయిలు చెల్లించాలని డిమాండ్. టీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా శాఖా సమావేశం శనివారం కరీంనగర్లో రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీ నుంచి రావాల్సిన ఎస్ఆర్బిఎస్ బకాయిలు రావడం లేదన్నారు. 1-2 తరగతుల విద్యార్థులకు ఈ నెల 3వ తేదీ నుంచి టీవీ పాఠాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శనివారం రాత్రి పాఠాలు ప్రసారమయ్యే కాలపట్టికను వెల్లడించింది. సీటెట్ సరికొత్తగా, జ్ఞాపక శక్తిని కాదు జ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నపత్రం, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు, వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో ఆన్లైన్ విధానంలో పరీక్ష. పింఛన్దారులకు డైరెక్టరేట్ ఏర్పాటు చేయండి, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు విశ్రాంత టీజీఓల వినతి. రాష్ట్రంలోని పింఛన్దారులకు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ నారాయణ నరసరాజులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కోరారు. నేడు కేబినెట్ భేటీ, దళిత బంధుపై చర్చించే అవకాశం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. బీవీలు మోడల్ స్కూల్స్ సమస్యలు పరిష్కరించాలి, మంత్రి హరీష్ కు తపస్ వినతి. బీట్ ఆఫీసర్ల భార్యలకు డిపెండెంట్స్ జాబ్స్, జూనియర్ అసిస్టెంట్లుగా నియామకం.